Hey guys, welcome back to my channel Shiva the Explorer. Sorry guys, channel lo 1.5 month nunchi videos aithe upload cheyaledu. Koncham work tho busy untunde andukane upload aithe cheyalekapoyanu. And alane ee Visakhapatnam to Vailankanni travel vlog vachesi mem last 2 months back ellam anamata. అప్పుడు క్యాప్చర్ చేసిన వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల దీన్ని పార్ట్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. అండ్ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. గైస్, నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం టు చెన్నై సెంట్రల్ వీక్లీ స్పెషల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ ఇది ఓన్లీ ఫ్రైడేసే ఉంటుంది విశాఖపట్నంలో. అండ్ ఇది 7:05 PM విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది షార్ప్గా. అండ్ దీని రూట్ వచ్చేసి తువ్వాడ, అంకాపల్లి, తుని, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తులూర్పేట అండ్ చెన్నై సెంట్రల్. అండ్ ఎర్లీ మార్నింగ్, సాటర్డే మార్నింగ్ చెన్నై సెంట్రల్ వచ్చేసి 7:40 AM అని రైట్ టైం అని ఇచ్చాడు, కానీ ఇంకా ముందుగానే వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల మిగతా ట్రైన్లు ఏవి సరిగ్గా తిరగట్లేదు కాబట్టి దీనికి క్లియరెన్స్ బాగానే ఉందంటూ అనుకుంటున్నాను నేనైతే. సో దానివల్ల త్వరగానే రీచ్ అయిపోయింది. గైస్, నేను సరదాగా హ్యాండ్ వాష్ కొని వచ్చాను. సో డోర్ ఓపెన్లో ఉందని డోర్ దగ్గర నించున్నాను అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్ అయితే మాత్రం. నా హెయిర్ మీరు చూడవచ్చు చాలా ఫాస్ట్గా ఎగిరిపోతుంది, అంత ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్ అయితే. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి నియర్ టు రాజమండ్రి అనుకుంటాను. టైం వచ్చేసి 10 అయింది ఫ్రెండ్స్. అలా గోదావరి బ్రిడ్జ్లో ఎంటర్ అవుతుంది ట్రైన్. ఆ కూల్ బ్రిడ్జెస్ అయితే తెలుస్తున్నాయి ట్రైన్ వెళ్తుంటే. అలాగే మన రాజండి సబ్స్క్రైబర్స్ అవ్వడం అంటే కొంచెం లైక్ వేసుకోండి అబ్బా. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 AM అయిందన్నమాట. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, నెల్లూరు బ్రిడ్జ్, చాలా అంటే చాలా పెద్దది. అండ్ ఇది నియర్లీ 1.5 to 2 km ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది, లిటరల్లీ చెప్పాలంటే చాలా బాగుంది వ్యూ చూడటానికి. మనమైతే ఇప్పుడు తమిళనాడు బోర్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎన్టీపీసీ పవర్ గ్రిడ్, అలానే మీకు కనిపించదు రైట్ సైడ్ వచ్చేసి హెచ్పీసీఎల్ ఉంటుంది, అలానే పైప్ లైన్. అండ్ ఇప్పుడు వచ్చే బ్రిడ్జ్ అయితే ఇది ఈనోర్ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అంటారు. ఈ వాటర్ అంతా వచ్చేసి చెన్నై బీచ్లోకి కలిసిపోతుంది అన్నమాట.
గైస్, ఈ పైప్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ పైప్ లైన్ వచ్చేసి ఐఓసీఎల్ కంపెనీది. అదంతా ఐఓసీఎల్ కంపెనీ అన్నమాట. ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే చెన్నై సెంట్రల్ దగ్గరలోనే ఉన్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అవుటర్ చూసుకుంటే మొత్తం మనకి లోకో షెడ్, ఇంజన్ లోకో షెడ్, కోచ్ కేర్ సెంటర్ అవన్నీ కనిపిస్తున్నాయి మనం చూస్తున్నట్టయితే. సో ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్లో మనం దిగిపోతాం. ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని ఫస్ట్ పార్ట్ కింద కన్సిడర్ చేశాను. అలానే ఇంకా చాలా పార్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ది వీక్ ఇంకో పార్ట్ అయితే మ్యాక్సిమం వస్తుంది. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టూ. ఫ్రెండ్స్, వైజాగ్ టు వేలంకన్ని వెళ్ళడానికి ఆల్మోస్ట్ 24 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. బట్ వీడియో ఎక్కువ లెంత్ ఉండడం వల్ల నేనైతే విశాఖపట్నం టు చెన్నై సెంట్రల్ ట్రైన్ జర్నీ ఒకటే ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ రెస్ట్ ఆఫ్ ది వీడియో వేలంకన్ని ఎలా వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే స్ట్రాంగ్.